అందరికీ నమస్కారం. మన అపరాజిత పీఠం ఛానల్కు స్వాగతం. నమస్కారం. ఈ వీడియోలో మనము అత్యంత మహిమాన్వితమైన శ్రీ వస్య వారాహి స్తోత్రము తెలుసుకుందాము. మనము ఏ కోరికతో చేసినా ఆ కోరికని ఆ భగవతి తీరుస్తుంది. ఈ మాట చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. మనకు గ్రహదోషాలు, తాంత్రిక ప్రయోగ బాధలు, రుణ బాధలు, అనారోగ్య బాధలు, శత్రు బాధలు, ఉద్యోగంలో కలిగే ఇబ్బందులు, భూ సంబంధమైన సమస్యలు, కోర్టుకు సంబంధించిన సమస్యలు, ఇలా మనకున్న సమస్యలన్నింటినీ తొలగించి భక్తులను సదా కాపాడుతూ ఆయురారోగ్యాలు, ధన కనక వస్తు వాహనాదులు ఆ వారాహి పరదేవత అనుగ్రహిస్తుంది. కానీ మనము శ్రద్ధ భక్తితో ఆ వారాహి పరదేవతను నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. అలా ఉంటే ఆ తల్లి గోమాత తన బిడ్డను ఎంత ప్రేమగా చూసుకుంటుందో వారాహి అమ్మవారు కూడా తన భక్తులను అంతకంటే ఎక్కువగా చూసుకుంటుంది. ముందుగా వారాహి అమ్మవారిని ద్వాదశ నామాలతో దానిమ్మ గింజలు, దానిమ్మ పూలు, తామర పూలు, ఎర్రగన్నేరు పూలు, తులసి దళాలు, బిలోదలాలు వీటన్నిటితో అమ్మవారిని పూజించి తరువాత ఆ వారాహి అమ్మవారికి ఇష్టమైన వడపప్పు పానకము, పాయసాన్నము, దానిమ్మ పళ్ళు అలాగే లడ్డూలు లాంటివి అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి. ఆ తరువాత అత్యంత శ్రద్ధాభక్తులతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్యవారాహి స్తోత్రాన్ని 3, 9, 16, 18, 21, 27 జపించాలి. ఆ తర్వాత తిరిగి శ్రీ వారాహి పరదేవతను పూజించి నైవేద్యం సమర్పించి శరణు వేడుకోవాలి. అలా చేస్తే మన దరిదాపుల్లోకి కష్టాలనేవి రావు. మనము నిరంతరం సుఖ సంతోషాలతో ఉండగలుగుతాము. ఆ వారాహి అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ముఖ్యంగా మనము వారాహి అమ్మవారిని పూజించేటప్పుడు ఎర్రటి రంగు దుస్తులు ధరించడము, ఎర్రటి ఆసనం వాడుకోవడము, అలాగే మెడలో పగడాల మాల లేదా రక్తచందనం మాల ధరించడం చాలా మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా నుదుటిన కుంకుమ ధరించాలి. ఇప్పుడు వస్యవారాహి స్తోత్రము తెలుసుకుందాము. వస్యవారాహి స్తోత్రం. అస్య శ్రీ సర్వవసీకరణ స్తోత్రమంత్రస్య నారద ఋషి అనుష్ఠుప్ ఛంద శ్రీ వస్యవారాహి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. ధ్యానం. తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢ ప్రతాపాన్వితే, తారే దిక్షు విపక్షయక్షదలిని వాచాచలావారుణి, లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్య సందాయిని, రూపం దేహి యశశ్చ సతతం వస్యం జగత్యావృతం. స్తోత్రం. అశ్వారూఢే రక్తవర్ణే స్మిత సౌమ్యముఖాంబుజే, రాజ్యస్త్రీ సర్వజంతూనాం వశీకరణ నాయికే, వశీకరణ కార్యార్థం పురా దేవేన నిర్మితం, తస్మాద్ వస్య వారాహి సర్వాన్మేవ సమానయా, యథా రాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసు, మహ్యం దదాతి వారాహి యథా త్వం వసమానయా. అంతర్బహిశ్చ మనసి వ్యాపారేషు సభాషు చ, యథా మామేవం స్మరతి తథా వస్యం వసంకురు, చామరం దోలికాం ఛత్రం రాజచిహ్నాని యచ్చతి, అభీష్టం సంప్రదో రాజ్యం యథా దేవీ వసంకురు, మన్మథస్మరణాద్రామారతిర్యాతు మయా సహ, స్త్రీరత్నేషు మహత్ప్రేమ తథా జనయ కామదే, మృగపక్ష్యాదయాః సర్వే మాం దృష్ట్వా ప్రేమమోహితాః, అనుగచ్చతి మామేవ త్వత్ప్రసాదాద్ దయాంకురు. వశీకరణ కార్యార్థం యత్ర యత్ర ప్రయుంజతి సమ్మోహనార్థం వర్ధిత్వా తత్కార్యం తత్ర కర్షయ, వసమస్తీతి చైవాత్ర వస్య కార్యేషు దృశ్యతే తథా మాం కురు వారాహి వస్య కార్య ప్రదర్శయ. వశీకరణ బాణాస్త్రం భక్త్యాపద్ది నివారణం తస్మాద్ వస్య వారాహి జగత్ సర్వం వసంకురు, వస్య స్తోత్రమిదం దేవ్య త్రిసంధ్యం యః పఠేన్నరః, అభీష్టం ప్రాప్నుయాద్ భక్తో రమాం రాజ్యం యథాపివః. శ్రీ వస్య వారాహి స్తోత్రం.